అనుదీప్ దేవ్ అంటే ఒక సింగర్గానే కాదు మ్యూజిక్ మ్యూజిషియన్గా కూడా అందరికీ బాగా గుర్తుండిపోయేలా చేసేసారు. హౌ యూ ఫీలింగ్? టాప్ ఆఫ్ ది వరల్డ్ ప్రస్తుతానికి. సక్సెస్ ఎలా ఉంటుంది అనేది నా జీవితంలో విన్న ఫస్ట్ నరేషన్ అండి. స్టోరీ అంటే స్టోరీ ఇలా చెప్తారా ఆయన మొత్తం అట్లా సినిమా ఫ్రేమ్ టు ఫ్రేమ్. ఈ మూవీకి డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్స్ని తీసుకుందామని ఆలోచన, కాకపోతే అంతమందిని క్రాస్ చేసుకుంటూ సో సింగిల్ కార్డ్గా మీ పేరు పడ్డానికి గల రీజన్, మెయిన్ రీజన్ ఏమనిపించింది? దీనికి మీరు ఒక్కొక్క స్క్రిప్ట్ ఒక్కొక్క పాట ఒక్కొక్కరితో చెప్పి చేయించుకోవడానికి మీ తలప్రాణం తోక్కొస్తుంది. మీరు నాతో చేయమని చెప్పట్లేదు, నాతో చేయకపోయినా పర్వాలేదు. నార్మల్గా స్టార్ట్ అయిన మూవీ, సో తర్వాత నిహారిక కొనదెల గారు వచ్చిన తర్వాత ఆ స్పీడ్ అయితే ఒక బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్ళిపోయింది అని చెప్పేసి చాలా మంది అన్నారు. నేనే నమ్మలేకపోయాను. మొన్న ఇప్పుడు ఫోన్ చేసి నిహారిక గారు కథ విన్నారు, ఆవిడకి నచ్చింది, ఆవిడ చేస్తున్నారా అంటే చాలా చూసానులే అనుకున్నాను నేను. నాకు అప్పటికీ డౌట్ ఉండే, నన్ను నన్ను పెట్టుకుంటారో లేదో, వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అందరూ మీట్ అవ్వడం అన్ని, కాకపోతే మీరు మాత్రం ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారనిపించింది. కరెక్ట్ అదే టైంకి నేను విజిట్ తిరుమల ఓన్ వచ్చేసరికి అసలు తిరుపతిలో ఉండి ఉంటే మేబీ ఆ టైంకి ఏమైనా ఫ్లైట్స్ అట్లా ఏమన్నా ఉంటే నేను వెళ్ళి డెఫినెట్ గా వచ్చేసేవాడిని. మ్యూజిషియన్ ఎవరయ్యా అని చెప్పి రాలేదా అని అడిగారు. అప్పటికి అప్పా అసలు నా బాధ ఇంకొకటి 100 times ఎక్కువైంది. హనుమాన్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇచ్చినది మాత్రం చాట్ బస్టర్స్ ఆవకాయ ఆంజనేయ అని చెప్పేసి సాంగ్, అల్ట్రా మోడర్న్ ఓ లవ్ సాంగ్స్ చాలా హైవే చేసుకున్నా అన్ని, ఓ స్పానిష్ టైప్లో ఒక సాంగ్ అట్లా అసలు ఈ జోన్ కాదు. మీకు బాగా సాటిస్ఫాక్టరీ అని అనిపించి గుర్తింపు వచ్చిన మ్యూజిక్ ప్రోగ్రామ్ ఏంటి? సరిగా మొప్పానండి, నేను దాంట్లోనే సెమీఫైనల్ వరకు వెళ్ళాను. ఓకే, అది ఎలా వెళ్ళాను ఏంటో ప్రతి ఎపిసోడ్లో. మీకంటూ ఒక ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ పక్కా ఎవరికి ఒకరికి ఉంటారు అంటే మీకు కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రెహమాన్ నాకేందుకు ఆయన ఎందుకు ఇష్టం అంటే రంగ్దే బసంతి ఒక లగాన్, అది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వరల్డ్ మ్యూజిక్ అని చేతిలో ఎలా తెప్పించుకోగలుగుతారు. కానీ రెహమాన్ గారు ఎప్పుడు ఒక నార్మల్ సాంగ్ ఒక యావరేజ్ సాంగ్ వినలేదు. మన మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణి గారు సో ఆస్కార్ సాధించినప్పుడు మీ సెలబ్రేషన్స్ అనేది కూడా ఎలా ఉన్నాయి ఏంటి అదే నార్మల్ ఒక సింగర్గా? దానివల్ల నాకు అర్థమైందంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. మీకు పెట్స్ అంటే బాగా ఇష్టం అంట, తర్వాత బై గోయింగ్ ఆన్ పెట్ అనేది కూడా అవును పక్కకు తీసేసి ఆ విషయమే వద్దు అని అనుకుని. అవును. సో రీజన్ ఏంటి? మేము ఒక 2 dogs పెంచాను, అవి చనిపోయేటప్పుడు చాలా చాలా ఘోరంగా ఉంటుందండి పరిస్థితి. కానీ కాకిలో ఇలాంటి సాంగ్స్ బోల్డ్ అని పాడారు, కాకపోతే మీకు బాగా నచ్చిన సాంగ్ మా కోసం ఒకటి పాడితే బాగుంటుంది అనుకుంటున్నాతో పాడితే నేనేమి చెయ్యనే కన్ఫ్యూజన్ అయ్యనే లోపలే. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఆ రోజులు మళ్ళీ రావు అంటూ కూడా ఒక్క సాంగ్తో మనందరినీ కూడా చిన్నపిల్లలాగా ఆ రోజుల్లో మనం ఏం చేసామనేది గుర్తు తెచ్చేసిన సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, కమిటీ కురాల మ్యూజిక్ డైరెక్టర్ అయిన మరి అనుదీప్ దేవ్ ఇప్పుడు మనతో పడినారు. మరి లేట్ చేయకుండా మనతో మాట్లాడదాం. హాయ్ అనుదీప్. హాయ్. హాయ్ చాంటే, ఎలా ఉన్నారు? బాగున్నాను. మొత్తానికి అయితే ఆ సక్సెస్ అనేది కూడా మీ ఫేస్లో హ్యాపీగా కనిపించేస్తుంది. థ్యాంక్స్ అండి. అండ్ ఆగస్ట్లో రిలీజ్ అయిన మూవీస్లో అన్ని దానిల కంటే ప్రేక్షకుల మనసులకు బాగా హత్తుకున్న మూవీ ఏదైనా ఉందంటే అది కమిటీ కురాల. అంటే దానికి మ్యూజిక్ కూడా అందించారు ఒక్క సాంగ్తో. నిజంగా అనుదీప్ దేవ్ అంటే ఒక సింగర్గానే కాదు మ్యూజిక్ మ్యూజిషియన్గా కూడా అందరికీ బాగా గుర్తుండిపోయేలా చేసేసారు. సో హౌ యూ ఫీలింగ్? ద టాప్ ఆఫ్ ది వరల్డ్ ప్రస్తుతానికి. అంటే సక్సెస్ ఎలా ఉంటుంది అనేది అంటే అట్లీస్ట్ ఒక స్టార్ట్, సక్సెస్ఫుల్ జర్నీ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది కొంచెం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను రైట్ నౌ. మొత్తానికైతే కమిటీ కుర్రోళ్ళు చూస్తే ఆ కమిటీ కుర్రోళ్ళు సుమారు అంతమంది ఉన్నా కానీ సో యు ఆర్ ద వన్ ఆఫ్ ద కుర్రోడు ఇన్ దట్. అంతే, ఈవెన్ ప్రమోషన్స్లో అయినా కానీ యదువంశీ గారితో కానీ డైరెక్టర్ యదువంశీతో కానీ సో ఎక్కడ చూసినా కానీ మీరు ఇద్దరు చేసిన ప్రమోషనల్ వీడియోస్ కానీ ఆ గోల కానీ నార్మల్గా లేదు. సో ఏంటి ముందుగానే ప్లాన్ చేసుకున్నారా? లేదండి, అంటే అందరూ లైక్ మైండెడ్ పీపుల్ ఒక దగ్గర కూర్చొని పనిచేస్తే ఎట్లుంటుందో
అది ఇలా ఇదవుతుంది. అండ్ అండ్ దెర్ దిస్ వెన్ దెర్ ఈస్ లవ్ అండ్ ఎఫెక్షన్ బిట్వీన్ ద టెక్నీషియన్స్ ద క్రూ ద కాస్ట్ ఇలా ఇలా అవుతుంది. అంటే ఏది ఫోర్స్ఫుల్గా చేసినట్టు అనిపించదు, ఇట్స్ ఆల్ ఆర్గానిక్గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో దట్ ఈస్ దేర్ బిట్వీన్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, సో ఇంతకు ఈ కమిటీ కుర్రోళ్ళలో మీరు ఒక కుర్రోడ్గా ఎలా యాడ్ అయ్యారు? చాలా చాలా ఓల్డ్ స్టోరీ ఇది. అంటే చాలా అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాకే వంశీ గారు ఆయన ఒక్కొక్క పాట ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్తో అనుకొని ఇక్కడ కొత్తగా వస్తున్న ఇండిపెండెంట్ మ్యూజిక్ ఈ యూట్యూబ్లో ఎవరెవరైతే కొత్తగా మ్యూజిక్ చేసుకుంటున్నారో వాళ్ళని అప్రోచ్ అవుదామని చెప్పి అలా అందరిలో నన్ను కూడా అప్రోచ్ అయ్యారు ఆయన. ఆయనే వచ్చారు, మీరు సాంగ్స్ ఏమి యూట్యూబ్ కంటెంట్ బాగుంటుంది, నేను ఒక సినిమా చేస్తున్నాను మీ మ్యూజిక్ చేస్తారా అంటే నేను అప్పటికి అమ్మో మ్యూజిక్ కానీ కానీ అప్పుడు ఐ హ్యాడ్ అన్ ఐడియా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. కోవిడ్లో బాగా టైంపాస్ చేస్తుంటే వచ్చిన ఐడియా, బాగా బోర్ కొట్టే టైంలో వచ్చిన ఐడియా. సో ఎట్లయినా మ్యూజిక్ చేద్దాంలే, ఇంకా భయం వేసింది కొంచెం, ఇలా ఇది ఎన్ని రోజులు ఉంటుందో, ఇంకా అందరూ ఇంట్లోంచి వర్క్ చేయాల్సి వస్తుందేమో, ప్రపంచం అంతా ఇట్లా అయిపోద్దేమో అనే భయంలో పుట్టిన ఇది. సో ఆ టైంలో ఆయన వచ్చారు, మంచి కథ చెప్పారు నాకు. నా జీవితంలో విన్న ఫస్ట్ నరేషన్ అండి అది. ఓకే ఓకే, ఇలా చెప్తారా స్టోరీ, అంటే స్టోరీ ఇలా చెప్తారా ఆయన మొత్తం అట్లా సినిమా ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఇట్లా చూపిస్తూ ఒక 5-6 గంటలు చెప్తారు. ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అది. ఓకే, అసలు ఇలా చెప్తే ఏముంది, అది ఎక్స్ట్రాడినరీగా చెప్తే అసలు మనకు అలా కళ్ళ ముందు అలా అనిపించింది నాకు సినిమా అంతా. సో నేనైతే ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ ఈ సినిమా హిట్ అవ్వడం, మా అందరికీ మంచి పేరడం. నేను డెఫినెట్గా ఆ రోజు నుంచే ఐ హవ్ బీన్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దిస్ ఫిల్మ్. సో మొత్తానికి అయితే అలా మీరు ఎంటర్ అయిపోయారు. కానీ స్టార్టింగ్లో మీరు అన్నట్టు ఈ మూవీకి డిఫరెంట్ డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ని తీసుకుందామని ఆలోచన, కాకపోతే అంతమందిని క్రాస్ చేసుకుంటూ సో సింగిల్ కార్డ్గా మీ పేరు పడ్డానికి గల రీజన్, మెయిన్ రీజన్ ఏమనిపించింది? నేను ఆనెస్ట్గా ఆయనతో చెప్పాను, ఇది కట్ చేస్తే వచ్చే డ్యాన్స్ పాటనో లేకపోతే సెట్ వేసేసే డ్యాన్స్ పాటలో లేకపోతే కథకు సంబంధం లేని పాటలు అయితే మీరు ఒక్కొక్క పాటని ఇద్దరితో కూడా చేయించుకొని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం అని. బట్ ఈ ఒక జర్నీ ఉంది, మ్యూజిక్ అండ్ స్క్రిప్ట్ రెండు కలిపి వెళ్ళాల్సిన, దీనికి మీరు ఒక్కొక్క స్క్రిప్ట్ ఒక్కొక్క పాట ఒక్కొక్కరితో చెప్పి చేయించుకోవడానికి తలప్రాణం తోక్కొస్తుంది, అది మీ ఓపిక. బట్ అట్ ది సేమ్ టైం ఒక టోన్ అంటూ ఉండదు సినిమాకి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటారు. మీకు అప్పటికప్పుడు ఏదో యూట్యూబ్ సింగిల్ లాగా పాట బాగుంటుంది కానీ మూవీలో జెల్ అవ్వదు. మీరు నాతో చేయమని చెప్పట్లేదు, నాతో చేయకపోయినా పర్వాలేదు, బట్ గో విత్ వన్ సింగిల్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది నేను సజెషన్ చెప్పాను ఆయనకి. గో విత్ వన్ సింగిల్ మ్యూజిక్ డైరెక్టర్ అనే వరకు ఓకే, మామూలు అందరు అదే చెప్తారు. బట్ నాతో చేయకపోయినా పర్వాలేదు, మీరు స్టోరీ చాలా బాగుంది, మీరు మంచి వాళ్ళని పిక్ చేసుకుని వాళ్ళతోనే ట్రావెల్ చేయండి అని చెప్పేసరికి హీ లైక్డ్ ఇట్. అండ్ అట్ ది సేమ్ టైం నాతో ఉన్న కొన్ని స్క్రాచెస్ కొన్ని డెమోస్ ఆయన టేస్ట్కి తగ్గట్టుగా ఉన్నాయన్నమాట. ఓకే, సో దెన్ ఆయనకు కూడా నచ్చి దెన్ వి థాట్. సో నార్మల్గా స్టార్ట్ అయిన మూవీ, సో తర్వాత నిహారిక కొనదల గారు వచ్చిన తర్వాత ఆ స్పీడ్ అయితే ఒక బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్ళిపోయింది అని చెప్పేసి చాలా మంది అన్నారు. నేనే నమ్మలేకపోయాను. మొన్న ఇప్పుడు ఫోన్ చేసి నిహారిక గారు కథ విన్నారు, ఆవిడకి నచ్చింది, ఆవిడ చేస్తున్నారా అంటే చాలా చూసాంలే అనుకున్నాను నేను. ఓకే, అందరు అంటే పాపం 3 ఇయర్స్ నుంచి వీళ్ళు విన్నారు వీళ్ళు చేస్తారంట అంటే ఎక్సైట్ అవ్వడం అవునా అంటే కొన్ని రోజుల తర్వాత మీరు ఇదైపోవడం, అవ్వట్లేదు ఇక్కడ అవ్వట్లేదు వేరే దగ్గరికి వెళ్తా అంటే మళ్ళీ చెప్పడం ఎక్సైట్ అవ్వడం, లాస్ట్ ఇంకా సర్లే అయినప్పుడు చూద్దాంలే అనుకున్నా. కానీ టక్కన పూజ అన్నారు, నాతో నిహారిక గారు మీటింగ్కి వచ్చారు మాట్లాడారు. నాకు అప్పటికీ డౌట్ ఉండే, నన్ను పెట్టుకుంటారో లేదో, వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, రైట్, వాళ్ళకి చాలా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మ్యూజిక్ డైరెక్టర్స్, అవన్నీ దాటుకొని వచ్చి పూజ స్టార్ట్ అయిపోయింది. అనుకునే టైంకి వాళ్ళు షూటింగ్కి వెళ్ళిపోయారు, అంత టకటకటకటగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సో ఐ అండర్స్టూడ్ ఓకే, ఒక ప్రొడక్షన్ హౌస్ ఒక నోన్ పీపుల్ సినిమా అంటే ఏంటో తెలిసిన వ్యక్తులు ఇన్వాల్వ్ అయితే ఇంత ఫాస్ట్గా పనులు అవుతాయా, ఇంత బాగుంటుందా అనేది నాకు అర్థమైంది. కానీ ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజలకు రీచ్ అవ్వడానికి కూడా సో అది కూడా బాగా ఉపయోగపడింది. ఆఫ్కోర్స్ అండి, దట్ వాస్ వండర్ఫుల్ థింగ్. నిహారిక గారు లేకపోయి ఉంటే ఈ లెవెల్ రిలీజ్ కానీ ఈ లెవెల్ ఎక్స్పోజర్ కానీ మా సినిమాకి వచ్చి ఉండేది కాదు అని అనుకుంటున్నాను నేను. యా, అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో సక్సెస్ అయిన తర్వాత మరి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అందరూ మీట్ అవ్వడం అన్ని, కాకపోతే మీరు మాత్రం ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు అనిపించింది. అసలు ఘోరం. అసలు నేను సినిమా అంతా అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ స్టేజ్లో ఒక 1 మంత్లో ప్రీ ప్రొడక్షన్ రీ రికార్డింగ్ అంటాను, నిహారిక గారిని కలిసిన ప్రతిసారి చిరంజీవిని తీసుకురండి
ఆయన తీసుకురండి మన ప్రీ రిలీజ్ కానీ చాలా విసిగించా. ఫోన్ చేసినప్పుడల్లా ఒక రెండు మూడు సార్లు అడిగాను, ఇట్లా కాదు మరి డైరెక్ట్గా అడిగితే బాగోదని చెప్పి. నెక్స్ట్ టైం నుంచి ఆయన మేనేజర్ ఇట్లా అంటున్నారు చిరంజీవి గారు, ఇలా వస్తున్నారా, ఓకే వస్తున్నారా అంటే ట్రై చేస్తున్నారండి ట్రై చేస్తున్నారండి అని. ఎందుకంటే నా ఫస్ట్ మన నేను మ్యూజిక్ స్టేజ్ హనుమాన్కి కూడా చిరంజీవి గారు వచ్చారు ప్రీ రిలీజ్కి, ఈ సినిమాకి కూడా ఆయన రావాలి అని బాగా గట్టిగా మేనిఫెస్ట్ చేశాను అనమాట నేను. అది కుదరలేదు, అది కుదరకపోగా బ్యాడ్ లక్ చూడండి. ఒకరోజు ఆయన సడన్గా సినిమా తెప్పించుకొని ఒక సాటర్డే మార్నింగ్ చూశారు సినిమా. మార్నింగ్ చూసేసరికి ఆయన ఆఫ్టర్నూన్ కల్లా అందరిని పిలిపించేశారు, మీ అందరితో మాట్లాడాలి నేను పిలిపి రండి అని. కరెక్ట్గా అదే టైంకి నేను వెళ్ళిన తిరుమల తిరుపతి సినిమా అయిపోయింది కదా ఒకసారి కొండకి వెళ్ళొద్దాం అని వెళ్ళాను. ఆ రోజు నైటే ఆ ముందు రోజే వెళ్ళాను నేను. ఓకే, ఫోన్ వచ్చేసరికి అసలు తిరుపతిలో ఉండుంటే మేబీ ఆ టైంకి ఏమైనా ఫ్లైట్స్ అట్లా ఏమన్నా ఉంటుంటే నేను వెళ్ళి డెఫినెట్గా వచ్చేసేవాడిని, ఇమ్మీడియట్గా వచ్చేసేవాని. బట్ అప్పటికి పైకి వెళ్ళిపోయి అసలు రాలేకపోయాను, చాలా ఫీల్ అయినా చాలా. ఒక 1-2 అవర్స్ కనీసం వీడియో కాల్తో అయినా మాట్లాడించండి అని అడిగాను, ఇంకా అందరి మధ్యలో అది కుదరలేదు. అది అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి, చాలా మంది ఉన్నారు. అండ్ సార్ అంటే కొత్త వాళ్ళైనా కానీ ఎంకరేజ్మెంట్ ఇచ్చే ఎంకరేజ్మెంట్ దట్ వాస్ వండర్ఫుల్. అంటే మీ గురించి సార్ చెప్పిన మాటలు కూడా ఏంటంటే ఆ మ్యూజిషియన్ ఎవరయ్యా అని చెప్పి రాలేదా అని అడిగారు. అప్పటికి అప్పా అసలు నా బాధ ఇంకొకటి 100 times ఎక్కువైంది. అండ్ సార్ కూడా గోల్డెన్ వర్డ్స్ చెప్పారు ఏంటంటే అది సాంగ్స్ విన్నట్టు కాదు, సో స్టోరీతో పాటు కొలాబరేట్ అయిపోయి వెళ్ళిపోవడం అనేది ఇట్ వాస్ వండర్ఫుల్ అని. అండ్ మూవీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందులో ఎవరైనా కానీ ఇందులో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి చెప్పండి అంటే 1, 2, 3, 4 ఉంటాయి అంటారు. బట్ లెక్క వేసుకుంటే మాత్రం 12-13 ఎన్నో ఉన్నాయి. కరెక్ట్ కరెక్ట్. సో దట్ వాస్ నియర్లీ వండర్ఫుల్ అన్నమాట. ఆల్ క్రెడిట్స్ టు ద డైరెక్టర్. అంటే మా ఇద్దరి మధ్య ఆ లవ్ అది ఉంది కాబట్టి వీ కుడ్ డూ ఇట్. యా, ఇనీషియల్గా ఎన్ని పాటలు ఉంటాయని మాకు తెలీదు. ఒకటి ఇక్కడ పాట పెడితే బాగుంటుంది, ఇక్కడ ఉట్టి మ్యూజిక్ ఉంది, వీళ్ళు యాడ్ లిరిక్స్, అలా అలా డెవలప్ అయిన ఇది అనమాట. సో నా మ్యూజిక్ టీమ్ కానీ డైరెక్షన్ టీమ్ కానీ చాలా కలిసి కరెక్ట్గా పనిచేసాం మేము. ఏంటంటే హనుమాన్ గురించి మాట్లాడుకుందాం బ్రో. సో అందులో ఏంటంటే యు ఆర్ ద వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్, అంటే చాలామంది మ్యూజిషియన్స్ వర్క్ చేశారు. సో మీరు ఇచ్చినది మాత్రం చాట్ బస్టర్స్ ఆవకాయ ఆంజనేయ అని చెప్పేసి సాంగ్, అది ఆలోచన ఎలా స్టార్ట్ అయింది, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అయింది? అది కోవిడ్ టైంలో ప్రశాంత్ ఒక పోస్ట్ పెట్టారండి ఆయన ఇన్స్టాగ్రామ్లో, లుకింగ్ ఫర్ న్యూ అంటే అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు మేము వీఆర్ లుకింగ్ ఫర్ న్యూ మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్ట్, సింగర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, అట్లా అన్నీ కలిపి అన్ని క్రాఫ్ట్స్లో ఆయన పెట్టేసరికి ఐ కాల్డ్ హిమ్ అంటే దెన్ హీ హాస్ మీ టు కమ్ టు ద ఆఫీస్, ఒకసారి కలుద్దాం అని చెప్తే. బికాజ్ దానికంటే ముందు నాకు జాంబీ రెడ్డిలో ఒక సాంగ్ పాడిన పరిచయం, గో కరోనా అని ఒక సాంగ్ ఉంటుంది అది నేను పాడాను, ఆ రికార్డింగ్లో పరిచయం అయినా, జస్ట్ హాయ్ బాయ్ అంతే. దెన్ అది ఒకసారి ఇట్లా మనం కలిసి వర్క్ చేసాము జాంబీలో, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ రా ఎట్లా కలుద్దాం అంటే దెన్ హీ ఆస్క్ మీ టు కమ్ టు ద ఆఫీస్, ఐ వెంట్. ఒక చిన్న లైన్ చెప్పారు ఫిలిం ఏంటి అనేది. దెన్ ఏదైనా ట్యూన్స్ ఉన్నాయా అంటే నేను అన్ని ఫుల్ అప్పటికీ నేను చేసుకున్న ఫుల్ అల్ట్రా మోడర్న్ లవ్ సాంగ్స్ చాలా ఏదో చేసుకున్నా అన్ని, ఓ స్పానిష్ టైప్లో ఒక సాంగ్ అట్లా ఏమన్నా అసలు ఈ జోన్ కాదు అని చెప్పి దెన్ హీ ఎక్స్ప్లెయిన్ మీ. దెన్ ఒక చిన్న ట్యూన్ ఒక ఐడియాతో వస్తే దెన్ హీ లైక్డ్ ఇట్ అండ్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోయింది ఆ ట్యూన్కి గల వర్క్. సో మీరేమో మంచి పాస్తా స్టైల్లో మొత్తాన్ని సెట్ చేసుకుని వెళ్తే అడిగితే ఆవకాయ ఉందన్నమాట. ఆవకాయ అడిగారు కానీ ఆ సిచ్యువేషన్ కూడా చాలా టఫ్ సిచ్యువేషన్ అండి. అంటే ఆవకాయ తయారు చేసే ప్రాసెస్ కావాలి, హనుమంతుడు ఎలివేషన్స్ కావాలి, ఫైట్ ఉండాలి, అవ్వలందరూ చేస్తున్న ట్రెడిషనల్ ఇది ఉండాలి, ఇట్లా చాలా ఎలిమెంట్స్ ఉన్న ఒక ఇది. కాకపోతే యూజువల్గా సాంగ్స్ విషయానికి వచ్చేటప్పటికి కొంతమంది వినడానికి ఇష్టపడతారు, కొంతమంది కొన్ని సాంగ్స్ అయితే విజువల్గా చూడడానికి ఇష్టపడతారు, కానీ రెండు కలగలిపి యాక్షన్తో పాటు కలిపిన సాంగ్ ఈ సాంగ్, దానికి అన్నీ పర్ఫెక్ట్గా లింక్ చేసి ముందుకు తీసుకెళ్లారు సార్, దట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ ఇప్పటికీ అయితే నేను నా కార్లో వింటూ వెళ్తుంటాను అలా ఉంటుంది. అండ్ ఒక సింగర్గా స్టార్ట్ చేసి నౌ యాజ్ ఏ మ్యూజిషియన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ముందుకెళ్తూ ఉన్నారు, సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ గల కారణం ఏంటి? ఏం లేదండి, చాలా అన్ఎక్స్పెక్టెడ్. కోవిడ్లో
ఇంట్లో ఇట్లా చిన్న సెటప్ పెట్టుకుని మైక్ పెట్టుకొని ఎవరన్నా పాట పాడాలో లేకపోతే ట్యూన్ పాడాలో అని అంటే ఇంట్లోంచి పాడి పంపించేలాగా సెటప్ చేసుకున్న దీనికి వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం ఈరోజు ఏం చేద్దాం సరే ఏదైనా ట్యూన్ చేసుకుందాంలే అని అలా స్టార్ట్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా వంశీ అండ్ ప్రశాంత్ వీళ్ళతో నాకు వర్క్ చేసే ఛాన్స్ దొరకడం ఇవన్నీ మేడ్ మీ అండ్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ ఇదండి. ఓహో ఇంత బాగుంటుంది అంటే మనం ఒక ట్యూన్ చేయడము ఆ డైరెక్టర్ వినడము నచ్చిందని దాన్ని డెవలప్ చేయడము ఫైనల్గా అది స్క్రీన్ మీద చూడడం ఇట్స్ ఆల్ ఇట్స్ చాలా మంచి జర్నీ చాలా బాగుంది నాకు నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఓకే అంటే ఇంతకు మామూలుగా సింగర్ అంటే వస్తాము ఒక పాట వింటాము అప్పటికప్పుడు 1 hour 2 hours పాడతాము వెళ్ళిపోతాం అంతే అసోసియేషన్ ఉండేది సినిమాతో. బట్ ఇక్కడ డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు ప్రొడక్షన్ నా దగ్గర మళ్ళీ కీబోర్డ్ ప్లేయర్స్ నా సింగర్స్తో ఇది నా మ్యూజిషియన్స్తో అందరితో ఇట్స్ చాలా ఎక్కువ పని. ఓకే విచ్ కీప్స్ అస్ వెరీ బిజీ అది కూడా నాకు చాలా నచ్చింది. సో అందుకని ఇంకా అలా కంటిన్యూ అవుతున్నా. సో మీరైతే ఇదేం ప్లాన్ చేసుకోలేదు? అసలు నేను ఎప్పుడు మనం పాడిన పాట అట్లా థియేటర్లో చూసుకుంటే బాగాలే ఉంటుంది అని అనుకున్నా అంతే. అట్లా ఒక ఫుల్ ఫిలిం నేను హ్యాండిల్ చేస్తానని అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఎవరైనా కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కావాలంటే అన్ని క్రాఫ్ట్స్ మ్యూజిక్ విషయంలో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ మీద పట్టు అనేది కావాలి. కాకపోతే మీరు ప్రోగ్రామింగ్ వైజ్ కానీ అన్నీ మీరు త్రూ ఆన్లైనే నేర్చుకొని ఇలా ముందుకెళ్ళిపోతున్నారు. అంతే అండి ఇప్పుడు అట్లనే ఉంది కదండి. ఇప్పుడు అదే నాకు సర్ప్రైజింగ్ అనిపించింది అదనమాట మీ గురించి తెలుసుకున్న విషయంలో మాత్రం. మొత్తం అంతా యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూడడము ఆ సాఫ్ట్వేర్లు అంటే మ్యూజిక్ వచ్చి ట్యూన్ చేయడం ఒకటే కాదు. యూ హావ్ టు నో ద సాఫ్ట్వేర్, యూ హావ్ టు ఆ సెషన్స్ ఎట్లా ఎడిట్ చేసుకోవాలో తెలియాలి, ఆ ట్రాక్స్ అన్నీ ఎట్లా సార్ట్ చేసుకోవాలో తెలియాలి. ఎందుకంటే రీ రికార్డింగ్లో ఒక చిన్న చేంజ్ ఒక చిన్న సీన్ అలా ఒక 1-2 seconds ఇలా జరిగింది అనుకోండి ఆ సెషన్ బద్దలైపోద్ది. ఓకే అంటే మొత్తం జరిగిపోతాయి అన్ని మ్యూజిక్ ట్రాక్స్ జరిగిపోతాయి. చాలా పెద్ద పెద్ద ప్రాబ్లం అది. ఒక చిన్న ఎడిట్ వచ్చినా కూడా చాలా పని ఉంటుంది దానికి. మొత్తం డిస్టర్బ్ అయిపోయినట్టే కదా మొత్తం. అది ఏ సీన్కి ఆ మ్యూజిక్ కూర్చోదు దాన్ని చాలా కష్టం. అది దానికి సాఫ్ట్వేర్ రావాలి, బేసిక్ ప్రోగ్రామింగ్ రావాలి. అంటే బేసిక్ ప్రోగ్రామింగ్ అంటే అట్లీస్ట్ డైరెక్టర్కి ఇనిషియల్ స్క్రాచ్ వర్జన్ మనం వినిపించగలగాలి వితౌట్ స్పెండింగ్ రూపీ. మనమే ప్రోగ్రామ్ చేసి బేసిక్గా ఇలా ఇలాంటి బీట్ వస్తుంది, ఇలా బీజం వస్తుంది, అవన్నీ చేసుకోగలరు. దట్ అది ఆన్లైన్లో థ్యాంక్ గాడ్ ఇంజనీరింగ్ చదివాను కాబట్టి ఓకే చాలా ఈజీ అయిపోయింది అవన్నీ నేర్చుకోవడం. ఇంతకు ఇంజనీరింగ్ చేశారు ఏ బ్రాంచ్? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. అంటే మీకు M1 ఏమన్నా ఇబ్బంది పెట్టిందా? పెట్టింది, మరీ ఫెయిల్ అయితే ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇబ్బంది ఏం లేదు అనమాట. ఏం లేదు. ఎవరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని అడిగినా ఎందుకోసం అంటే నేను కూడా ఉన్నది ఇంజనీరింగ్ స్టూడెంట్. సో ఎవరికైనా ఇబ్బంది పెట్టిందా అంటే ఆ టైప్ సబ్జెక్ట్. నాకు EDC అనేది బాగా ఇబ్బంది పెట్టింది. ఓకే EDC ఒకటి M1. సో మొత్తానికి అయితే ఇబ్బంది పెట్టిన సబ్జెక్టులు కూడా కాలేజ్ స్టైల్లో. అండ్ అస్ ఏ సింగర్గా సో మీ కెరియర్ అనేది ఎలా మొదలైంది? అంటే సో ఎంకరేజ్ చేసి నువ్వు సింగర్ అయితే బాగుంటారా అని చెప్పేసి అని చెప్పిన వాళ్ళు ఎవరు ఏంటి? నాకు మధు గారు అని మా గురువు గారు అండి. ఆయన దగ్గరే ఫస్ట్ నేను మ్యూజిక్ ఫిలిం మ్యూజిక్కి సంబంధించింది కానీ లైట్ మ్యూజిక్ దాని ఎసెన్స్ అవన్నీ అంటే నేను ఇంత నేను నువ్వు టాలెంటెడ్ అని చెప్పే వాళ్ళలో ఆయన ఫస్ట్. ఆయన ఓకే నువ్వు చాలా ఈజీగా తీసుకుంటున్నావు, చాలా టాలెంట్ ఉంది, నువ్వు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే యూ విల్ బికమ్ వెరీ బిగ్ అని ఆయన అప్పుడే చెప్పి మా అమ్మకి ఎంకరేజ్ చేయడము. దానివల్లనే ఐ గేవ్ అప్ మై జాబ్ అండ్ కేమ్ టు మ్యూజిక్. ఆయన చెప్పడం వల్లే, ఆయన ఎంకరేజ్ చేయడం వల్లే నాకు ఈ థాట్ వచ్చింది. లేకపోతే ఇది ఓన్లీ బేసిక్ పక్కకి సాటర్డే సండేలో ఏమైనా ఆడుకుందాంలే ఒక హాబీగా పెట్టుకునేవాడిని కానీ ఆయన ఎంకరేజ్ చేయకపోయి ఉంటే అసలు. సో సూపర్. అలాంటి ఒక గురువు మన వెనకలు ఉన్నారంటే మెంటల్గా చాలా మోటివేషన్. నువ్వు పాడుతావు చాలా బాగుంటుంది నీ వాయిస్ అంటే చెప్తుంటే మనకి బాగా అనిపిస్తుంది. ఎంకరేజ్మెంట్ తెలియకుండానే మనకి ఓహో అయితే మనం ట్రై చేయొచ్చు అనే ఒక ఇది. అంటే ఒక టాలెంట్ని ఫైండ్ అవుట్ చేయడం కష్టం అండి చాలా. అది ఆయన ఫైండ్ అవుట్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు. సో బికాస్ ఆఫ్ హిమ్ అట్లీస్ట్ నేను ఎంటర్ అయ్యాను అట్లీస్ట్. ఓకే
అండ్ మీరు బోల్డెన్ని సింగింగ్ కాంపిటీషన్స్లో కూడా పాల్గొన్నారు, సో సరిగమప్ప అని చెప్పేసి సూపర్ సింగర్ కానీ, సో తర్వాత తర్వాత అన్నీ వచ్చేసాయి. సో మీకు బాగా సాటిస్ఫాక్టరీ అని అనిపించి గుర్తింపు వచ్చిన ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ ఏంటి సార్? సరిగమప్ప అని అండి, ఎందుకంటే అది ఎంత స్పెషల్ అంటే నాకు నాకు అస్సలు రూపాయి మ్యూజిక్ కూడా రాదు నేను పాడే టైంలో 2008లో, అసలు వాట్ ఈజ్ వాట్ కూడా తెలియదు, జస్ట్ పాట బట్టి కొట్టి అలా పాడడమే తెలుసు. నేను దాంట్లోనే సెమీఫైనల్ వరకు వెళ్ళా. ఓకే, అది ఎలా వెళ్ళానో ఏంటో, ప్రతి ఎపిసోడ్లో నాకంటే నాకంటే వరస్ట్గా ఇంకొక సింగర్ పాడేవాళ్ళు, పాపం అది బ్యాడ్ బ్యాడ్ లక్. రోజు రోజు డేంజర్ జోన్లో ఈరోజు నేను హెల్మెట్ అయిపోతాను అనుకోవడం, ఏంటి ఇతర హెల్మెట్ అయింది నేను నాకంటే వరస్ట్ పాడారా అని అలా 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 సేవ్ ఇవ్వకుండా సేవకుండా. సో ఇట్ గేవ్ లాట్ అండ్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. దాని తర్వాతే నేను స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్, ఎందుకంటే చాలా మందిని చూసాను, అమ్మో మ్యూజిక్ వస్తేనే మనం సస్టైన్ అవ్వగలుగుతాం, గుడ్డిగా పాట నేర్చుకొని ఉన్న పాట అయితే నేర్చుకుంటాం కానీ ఒక రికార్డింగ్కి వెళ్ళి కొత్త పాట ఇస్తే అది అప్పటికప్పుడు బాగా నేర్చుకుని పాడడం ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అది అన్లెస్ అండ్ అంటిల్ యూ డోంట్ హ్యావ్ బేసిక్స్ యూ కాంట్ డూ ఇట్. అండ్ యూజువల్గా అయితే మ్యూజిషియన్ ఫ్యామిలీ కాదు కదా బ్రో, అస్సలు అలాంటి సందర్భం అంటే అలాంటి దానికి సంబంధమే లేకోకుండా ఉన్న ఫ్యామిలీ నుంచి అంటే నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చి నౌ యూఆర్ ఇన్ దిస్ పొజిషన్, మధ్యలో డాడ్ అయితే ఏ ఎందుకురా వద్దు జాబ్ చేసుకురా నా ఇట్లాంటి జరిగాయమన్నా? అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం కదండి, దట్టు ఒక లిటిల్ అర్బన్ ఎన్వైరన్మెంట్లో పెరిగిన వాళ్ళు, సిటీలో పెరిగిన వాళ్ళు, సో ఇవన్నీ అంత మాకు అదర్ దాన్ చదువుకొని జాబ్ చేయడం కంటే వేరే వరల్డ్ ఐడియా ఉండదు మా పేరెంట్స్కి కూడా. మాకంటే నౌ ఇప్పుడైతే ఐ కెన్ నెక్స్ట్ నా నెక్స్ట్ జనరేషన్కి ఐ కెన్ ఎక్స్పెరిమెంట్, ఓకే ఐ కెన్ గివ్ ఫ్రీ, బట్ వాళ్ళకి అది వాళ్ళ తప్పు కూడా కాదండి, బట్ ఇన్స్పైట్ ఆఫ్ దాట్ నన్ను ఎంకరేజ్ చేశారంటే అసలు చాలా గొప్ప విషయం అది. అండ్ యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్గా కూడా పిల్లాను లేని జీవితం కానీ అండ్ తర్వాత తర్వాత వచ్చిన దా సాంగ్స్లలో కూడా అందరికి బాగా ఎక్కిన సాంగ్ మేఘంకరి, మేఘంకరి దానికైతే ఎంతమంది రీల్స్ చేశారు పెడుతూనే ఉన్నారు మనం లెక్క లేనేలేదు. సో మీ జర్నీలో త్రూ అవుట్ జర్నీలో గుర్తుండిపోయే టాప్ 3 సాంగ్స్ మీరు పాడిన వాటిలో? ఫస్ట్ ఉయ్యాలా చంపాలా? ఉయ్యాలా చంపాలి, పిల్లాను లేని జీవితం, రీసెంట్గా వచ్చిన తిరు, అండ్ బేబీలో కూడా ఒక సాంగ్ చాలా బాగుంటుంది చంటి పిల్ల దానికి సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ సాంగ్ అది. అదొకటి ఉన్నాయండి, అంటే కాకి అనకే ఫిలిం ఉంది కార్తీది, దాంట్లో ఒక 2 సాంగ్స్ పాడాను, దాంట్లో లాలీ లాలీ అని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది, లాలీ 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 నా జోజో లాలీ, బ్యూటిఫుల్ సాంగ్ అది. మీరు కాకిలో ఇలాంటి సాంగ్స్ బోల్డెన్ పాడారు, కాకపోతే మీకు బాగా నచ్చిన సాంగ్ మా కోసం ఒకటి పాడితే బాగుంటుంది అనుకుంటున్నా, మేఘం కరిగే నా పిల్లో పిల్లే, వానే కురిసే నా పిల్లో పిల్లే, కన్నులతో పాడితే నేనేమి చెయ్యనే, కన్ఫ్యూజన్ అయ్యనే లోపలే, మరల మరల నిన్ననే పెరిగే పెరిగే చనువిదే. లిరిక్స్ లో చాలా వర్స్ట్ బాబోయ్, నో ప్రాబ్లం, బట్ చూసి కూడా తప్పు ఆడుతుంటాను, బట్ ఇక్కడ వరకు అయితే మేనేజ్ చేయగల. అండ్ ఈ పాట చాలా చాలా ఛాలెంజింగ్ సాంగ్ అండి, నాట్ జస్ట్ మ్యూజికల్గా మంచిగా పాడడం కాదు, ఆల్రెడీ నేను విన్నది అప్పుడు నాకు ధనుష్ వర్జన్ అనిపించారు, ఓకే అంటే ఒక యాక్టర్ పాడడం అనేది దాన్ని కోడ్ డీకోడ్ చేసి మళ్ళీ ఒక సింగర్ పాడడం అనేది చాలా పెద్ద కష్టం, ఓకే ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రీగా వేగం కరుకాత పెన్నె పెన్నె అని దానికి ఉంటుంది, అది దాని తెలుగులోకి చేయాలంటే అసలు చాలా ప్రాబ్లం అది. ఓకే, కన్నులతో పాడితే నేను సింగర్ని నేను యాక్టర్ని అని గుర్తు చేసుకొని పాడాలి నేను, ఓకే నేను కన్నులతో పాడితే అట్లాంటే వెళ్ళదు పాట, నేనేమి చెయ్యనే అంటే అవ్వదు అది, కన్నులతో పాడితే నేనేమి చెయ్యనే ఇవన్నీ పెట్టాలి. ఓకే, మీరు కూడా ఆ సెన్స్లోకి వెళ్ళిపోవాలి, అసలు వెరీ డిఫికల్ట్ సాంగ్ అది, నేను పాడిన వాటిల్లో టుక్ అ లాట్ ఆఫ్ టైం కానీ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ వచ్చింది, గుర్తింపు కానీ ఎక్కువగా వచ్చింది దానివల్ల అని నేను అనుకుంటున్నా. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ బ్రో. అండ్ కమింగ్ టు యువర్ జర్నీ చూసుకుంటే, సో 14 and 15 అనుదీప్ సింగర్ అనుదీప్ అంటే మెనీ సాంగ్స్ చాలా చాలా సూపర్గా పాడారు, అండ్ మీరు కెరియర్లో పాడిన అంటే ఆ 2 ఇయర్స్లో పాడిన సాంగ్స్ ఎక్కువ ఎప్పుడు పాడలేదేమో, సో ఆ తర్వాత మాత్రం గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది, ఇస్ దేర్ ఎనీ రీజన్ బిహైండ్ దట్?
ఏం లేదండి, ఇయర్కి ఒక 1-2 గుడ్ సాంగ్స్ పాడుతూనే ఉన్నాను. కాకపోతే అంటే ఆ 2 ఇయర్స్ లో పర్టికులర్ గా బాగా చార్ట్ బస్టర్స్ కానీ ఎక్కువ సాంగ్స్ కానీ చాలా చాలా స్పాట్లు వచ్చాయి. కరెక్టే, ఏమో అండి. బట్ ఐ వాజ్ వెరీ బిజీ ఎవ్రీడే, రోజు ఏదో ఒక కాంపౌండ్ లో వర్క్ ఉండేది. కాంపౌండ్ అంటే కిరణ్ సారు, మణికుమార్ సారు, అను ప్రభుంజ్ గారు, తమన్ గారు, అట్లా. అండ్ నేను నాకు బయట నుంచి వర్క్ ఉన్నా లేకపోయినా ఐ కెప్ట్ మైసెల్ఫ్ వెరీ బిజీ డూయింగ్ ఆల్ దీస్ ఇండిపెండెంట్ మ్యూజిక్ కానీ ఆకపిల్లాస్ అని కానీ అకోస్టిక్ వర్జన్స్ అని ఐ కెప్ట్ డూయింగ్. నా డెవలప్మెంట్ కోసం నేను ప్రొడక్టివ్గా నేను ఏం చేయాలనుకునే దాంట్లో ఆ వర్కే. దాని నుంచి చూసే నన్ను చాలా నాకు బయట వర్క్స్ కానీ షోస్ కానీ అబ్రాడ్ షోస్ కానీ అవన్నీ వచ్చాయన్నమాట. ఐ వాజ్ వెరీ బిజీ. మేబీ సినిమా పాటలు అటు ఇటు కొంచెం తగ్గుండొచ్చు కానీ మెయిన్గా నేను అడిగింది కూడా సినిమా పాటల గురించి. అది ఏమో అండి, ఇట్స్ హ్యాపెన్. బట్ నేను వెన్ ఐ లుక్ బ్యాక్ ఇయర్కి 2 సాలిడ్ సాంగ్స్ మాత్రం పడేవి. కానీ ఇంకా నుంచి మీరు ఖాళీ అంటే లైక్ ప్రేక్షకులకు దూరంగా మాత్రం ఉండే అవకాశాలు లేనే లేవు మ్యూజిక్స్తో. అంటే ఒక పక్క సింగింగ్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మీరు అయితే ఇచ్చేస్తున్నారు మంచి మంచి సాంగ్స్ అయితే. హోప్ సో, ఇంకా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. అంత మంచి చాట్ బస్టర్ ఇచ్చిన తర్వాత రాకుండా ఉంటాయా? ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, సో రవలి గారు అండ్ ఆవిడ ఆర్జే తత్వంతోనే అందరినీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మొత్తం వాయిచ్చేస్తున్నారు. సో వెల్ నోన్. సో ఆ మ్యారేజ్ అనేది ఎలా, అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్? ప్యూర్ అరేంజ్ మ్యారేజ్. అంటే రోహిత్ నాకు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ ముందు నుంచి తెలుసు. వాళ్ళ బ్రదర్ రోహిత్ హీస్ ఏ వెరీ గుడ్ సింగర్. ఓకే, మా సినిమాలో ఓ బాట సారి పాడాడు. అండ్ రీసెంట్గా మన సరిపోదా శనివారంలో కూడా మలుపు అనే ఒక సాంగ్ పాడాడు. బేబీలో ప్రేమిస్తున్న ఈజ్ అ వెరీ గుడ్ వెల్ నోన్ సింగర్. ఓకే సార్, నాకు చిన్నప్పటి నుంచి రోహిత్ కూడా తెలుసు బాగా. సో అట్లా అంటే ఇదేదో అంటే మీరు అరేంజ్ అని చెప్తున్నారు కానీ అరేంజ్ అయితే ఓకే, ప్రాపర్గా అరేంజ్ మ్యారేజ్. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ మీ లైఫ్లో మాత్రం మీరు ఎక్కువగా హ్యాంగ్ అవుట్ అయ్యే అంటే ఎక్కువగా హ్యాంగ్ అవుట్ అంట కదా, అంటే హ్యాంగ్ అవుట్ అయితే ఓన్లీ ఒక 5 ఫ్రెండ్స్ ఇల్లు అంతే అంతే అంటే ఎందుకు అలాగా? ఏమో అండి, చాలా తక్కువ బయటకు వెళ్ళడం, వెళ్తే చాలా లిమిటెడ్ అంటే అట్లా. నేను అంటాను అంతా ఆర్గానిక్గా జరగాలి. ఏదో కావాలని మనకు పని ఉంది కాబట్టి వాళ్ళతోటి హ్యాంగ్ అవుట్ అవుదాము అలా ఉండకూడదు. ఇప్పుడు ఆ అఫెక్షన్ ఆ ఇది మనకి చాలా తెలియకుండా ఏర్పడాలి. అట్లా నాకు ఏర్పడిన వాళ్ళతోనే నేను ఎక్కువ ఉంటా. యా, కానీ ఈ కమింగ్ టు యువర్ ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఓన్లీ 5 మెంబర్స్. 5-6 సిక్స్త్ మెంబర్ని కూడా రానికోకుండా ఓన్లీ 5 మెంబర్స్. అయితే హ్యాపీ అంతే. సో ఆ 5 మెంబర్స్తోనే ఏదైనా బాధ అయినా కష్టమైనా ఏదైనా ఎవ్రీథింగ్ అంతే. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. చిన్న గ్యాంగ్, మంచి పటాక్ గ్యాంగ్ అంటే. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సో బయట ఎక్కడ ఉంటారంట కదా, 11 అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళకపోదాం వద్దు అలా కాదు పదండి అని చెప్పేసి అంటుంటారట. బయటకు వెళ్ళినప్పుడు ఏంటి, ఇంట్లో ఉన్నప్పుడే 11 అబ్బా చాలు ఇంకా ఓకేనా, ఓకే ఇండైరెక్ట్గా సరే మరి ఓకే ఓకే రైట్ అబ్బో 11 అయిపోయిందా ఓ అని ఇండైరెక్ట్గా హింట్లు ఇస్తున్నాను వెళ్ళిపోరా బాబు అని. ఓకే, ఏం అంటే అలా అలా అలవాటు అయిపోయిందండి అంతే. సో మీ లైఫ్ స్టైల్ని అలా, లైఫ్ స్టైల్కి 10:30 11 అయ్యేసరికి నాకు ఈరోజు అయిపోయింది ఇంకా ఏంటి బయటకున్నాము మనం ఏ టైంకి వెళ్ళి పడుకోవాలి కదా అనే ఇది. కానీ మీతో ఒక్కసారన్నా నైట్ అవుట్ చేసే అవకాశం వస్తే చూడాలని. మీ బాధలు ఎలా ఉంటాయి అంటారు, ఇది పని ఉన్నప్పుడు చేస్తా తప్పదు, ఇంకా రేపు మనం అవుట్పుట్ ఇచ్చేసాలి అన్నప్పుడు అది నిద్ర లేకుండా పని రోజులు ఉన్నాయండి మన సినిమాకి. సినిమా ఒక డెలివరీ ఇచ్చే టైంలో చాలా 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 టెన్షన్ ఉంటుంది. ఓ చిన్నది మిస్ అయినా చాలా పెద్ద ప్రాబ్లం అది. సో బ్యాక్ అండ్ ఫోర్త్ చాలా వర్క్ జరుగుతుంటుంది సినిమా రిలీజ్ టైంలో. ఇట్స్ కానీ భలే ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఆ రిలీజ్ టైంలో చేసే పని. హడావిడిగా అసలు బయట ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా ఉంటుంది అన్నమాట. సో ఆ టైంలో చాలా వర్క్ చేస్తాను. నైట్ అవుట్లు ఏంటి, అసలు పడుకోకుండా పనిచేసిన రోజులు ఉన్నాయి. సో మీరు కూడా ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. అంతే అండి, అంటే ఇదే ప్రపంచం అంతా మన ప్రాజెక్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు అనే దీనిలో ఉంటాం అన్నమాట. అంటే ఈ కమిటీ కుర్రాలకు సో అలా నిద్రలేని రాత్రులు గడిపిన క్షణాలు ఏ సినిమాకైనా అండి, అంటే ఆ అవుట్పుట్ ఇచ్చే టైంకి ఒక చిన్న మిస్టేక్ అయినా ఇట్లా కాస్ట్, ఒక రిలీజ్ డేట్ కాస్ట్ అవుతుంది మనకి. సో అది మన దగ్గర నుంచి రావద్దు, అది ఒక
ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ ఒక రిలీజ్ డేట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ వల్ల ఆగిపోయింది మారిందంటే ఇక అంతకంటే పెద్ద ఇది బ్లండర్ ఉండదు. సో ఆ టైమ్స్ మనకి జాగ్రత్తగా రేపు ఒక సాంగ్ రిలీజ్ అంటే కూడా ఒక 2-3 డేస్ నుంచి చాలా హడావిడి నడుస్తుంటుంది. ఆ మిక్సింగ్ మాస్టరింగ్ ఆ క్వాలిటీ చెక్ చేసుకోవడము, ఆడియో కంపెనీతో మాట్లాడుకోవడము, ఆ థంబ్నైల్స్ ఇవన్నీ బిగ్ థింగ్. మీకు తెలిసిందే తెలియదే ఉంది, మీరు ఒక చిన్న మన ఒక చిన్న ఇంటర్వ్యూ వీడియోకే మనం అన్ని ఒకేనా ఒకే బాగున్నాయి కదా ఒక రెడీ టు ఆ టైప్లో ఫిలిం అంటే ఇట్ వాస్ బిగ్ బిగ్ థింగ్. అన్ని మనం 24 క్రాఫ్ట్స్లో మరి డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ ని అన్ని మనం మేనేజ్ చేస్తూ ముందుకెళ్ళిపోవాలి. ఆ టైంలో నేను నైట్ అవుట్ కాదు కదా, డే అవుట్ నైట్ అవుట్ అన్నీ చేస్తాను. ఓకే, ఇంకా పార్టీ చేసుకుంటున్నాము బయటకు వెళ్తున్నాము అంటే నేను సెకండ్ షోలు కూడా నాకు పెద్ద ఇష్టం ఉండదు. అంటే ఆ నిద్ర మబ్బులో సినిమా నచ్చదు. ఇప్పుడు ఒక 10-50 చాలామందికి ఆ టైంలో షోస్ నచ్చుతాయి, 10:30, 10:50 షోలకి వెళ్తారు. నాకు అది చూస్తుంటే నాకు కొంచెం లాగానే నిద్ర వచ్చేస్తుంది, సినిమా నచ్చదు. ఓకే, అందుకని నాకు మంచిగా మార్నింగ్ షోలోకి వెళ్ళడం అలా ఇష్టం నాకు. ఇట్ ఈస్ ఆల్సో ఫైన్. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఎప్పుడైనా కానీ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మీరు అరే పడుకుంటారా కాసేపు పడుకుంటారా అని చెప్పేసి బాగా ఫుల్ అంటుంటారు. అంటే ఈవెన్ ఏదైనా కానీ స్విట్జర్లాండ్ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ అందమైన దృశ్యాలు ఉంటాయి చూద్దాం అంటే కాసేపు పడుకోవాలి అనే టైప్లో ఉంటారంట. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో నాకు తెలుసు, వాళ్ళతో మనం తర్వాత మాట. అంటే అది అలా అలవాటైపోయింది అంతే. అట్లానే నేను రూమ్లోనే ఉంటాను, మీరు వెళ్ళిరండి ఆ టైప్ కూడా కాదు. ఒకసారి ఫ్రీకౌట్ మొదలైతే ఇక నోబడి కెన్ స్టాప్. ఎస్, కొంచెం టైర్డ్ అయితే అట్లా అనిపిస్తుంది. సో మొత్తానికి అయితే మంచి ఒక చిన్న గ్రూప్తో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ లైఫ్ని కూడా ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, మరి మ్యూజిక్ విషయంలో సో మీకంటూ ఒక ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నారు పక్క ఎవరికి ఒకరికి ఉంటారు అండ్ మీకు కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అది నాకు ఇళయరాజా గారు అండ్ రెహమాన్ గారు అంటే చాలా ఇష్టం అండి. అంటే రెహమాన్ నాకు ఎందుకు ఆయన ఎందుకు ఇష్టం అంటే కన్సిస్టెన్సీ. అంటే ఆ టైంలో స్టార్ట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు ఇప్పుడు టాప్లో లేరు, బట్ హీ స్టిల్ దేర్ అట్ ద టాప్. అంటే ఏంటి ఆయన సీక్రెట్ నాకు అర్థం కాదు. ఎవ్రీ ఫిల్మ్తో సర్ప్రైజ్ చేస్తారు. ఎవ్రీ ఇప్పుడు మొన్న అయిపోయింది ఇంకా రెహమాన్ గారు బోర్ కొట్టేసింది అనే టైంకి PS1 PS2 వదిలేరు. డిఫరెంట్ వైబ్ అది. యా, మొన్న గోల్డ్ లైఫ్, ఓకే బంగారం, అన్నీ బాయ్స్ నుంచి మొదలు పెడితే ఆ ఎవల్యూషన్, ఎలా ఎవాల్వ్ అయ్యారు ఆయన, కొత్త కొత్తగా ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేయడం, అట్లా నన్ను చాలా తక్కువ మంది మనల్ని ఇన్స్పైర్ చేస్తుంటారు కన్సిస్టెన్సీ విషయంలో. అంటే ఒక మీ మ్యూజిక్లో కూడా ఎవరిదన్నా షేడ్స్ అనేది మనం అంటే ఉన్నాయని అనుకోవచ్చా మేము? అంటే ఎట్లండి? అంటే కొంతమంది మనం ఇన్స్పైర్గా తీసుకుంటాము, సో వాళ్ళ టైప్ది కూడా మనం అలాంటివే చెయ్యాలి అని అనుకోకూడదు. అలా ఓన్లీ నేను చెప్తున్నాను, ఓన్లీ ఆ పర్సనాలిటీని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఓకే, ఎలా చేస్తున్నారు ఏంటి వాళ్ళ సీక్రెట్ ఏంటి, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అది ఓకే, అది ఎట్లనే ఇన్స్పైర్ అయింది. వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఎలా సస్టైన్ అవుతున్నారు ఆయన, ఇంత టీమ్, రంగ్దే బసంతి ఒక లగాన్, అది హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వరల్డ్ మ్యూజిక్ అని చేతిలో ఎలా తెప్పించుకోగలుగుతారు ఇంత? అంటే ఒక సినిమా రెండు సినిమాలు చేయడం ఓకే అండి, ఇంత స్పాన్ లో టాప్ లో ఉండడం అనేది ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్, చాలా చాలా కష్టం. అది నాకు ఇష్టం చాలా. మంచి మ్యూజిక్ అందరు చాలా మంది చేశారు, ఎవ్రీబడి హ్యాస్ అప్స్ బ్యూటిఫుల్ మ్యూజిక్ చేశారు, కానీ రెహమాన్ గారు ఎప్పుడు ఒక నార్మల్ సాంగ్, ఒక యావరేజ్ సాంగ్ వినలేదు నేను. ఒక నార్మల్ అని లేదు, ఏదో ఒకటి ఉంటుంది దాంట్లో మనం ఇన్స్పైర్ అవ్వాల్సింది. అమ్మ ఇలా ఇలా ఆలోచించారు ఆయన, ఈ థాట్ మనకెందుకు రాలేదు అనే తెప్పిస్తుంటారు అనమాట. మనల్ని కూడా ఆలోచన చేస్తుంటుంది. అండ్ ఎస్పెషలీ ద కన్సిస్టెన్సీ విషయంలో నో, అసలు ఎవరున్నారండి రెహమాన్ దానితో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు? దేర్ ఓకే, దేర్ బిజీ, బట్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ స్టఫ్ అక్కడ నుంచి అసలు ఎవరు? అంటే లైక్ ట్రెండ్ను ఫాలో అవుతూ ట్రెండ్ను సెట్ చేసుకుంటూ వెళ్ళడం, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అది ఇంత ఇన్ని రోజుల, ఇన్ని ఏళ్ళ, ఇన్ని ఫిలిమ్సా, అసలు అది చాలా నెక్స్ట్ లెవెల్ అండి అది. అంటే యాజ్ ఎ మ్యూజిషియన్గా, సో ఏంటంటే ఆస్కార్ లెవెల్, ఆస్కార్ అవార్డ్ని తెచ్చుకోవడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్.
మన తెలుగు ఇండస్ట్రీలో మన మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణి గారు సో ఆస్కార్ సాధించినప్పుడు మీ సెలబ్రేషన్స్ అనేది కూడా ఎలా ఉన్నాయి ఏంటి యాజ్ ఎ నార్మల్ ఒక సింగర్గా? అంటే మన తెలుగు వాళ్ళకి వచ్చిన చాలా గర్వపడ్డానండి ఆ సమయంలో. అండ్ కిరవాణి గారు నాకు పర్సనల్గా తెలుసు అనేది చాలా సెలబ్రేట్ చేసుకున్నాను. ఓ మై గాడ్, ఆస్కార్ గెలిచిన వ్యక్తి మనకు తెలుసు, మనం అట్లీస్ట్ కొంచెమైనా పనిచేస్తాం అనేది చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ దానివల్ల నాకు అర్థమైందంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. అంటే వీ కెన్ డ్రీమ్, యా మనం డ్రీమ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు నన్ను వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అంటే నాకు నెక్స్ట్ నా క్వశ్చన్ అదే అన్నమాట, నాకు మంచి మ్యూజిక్ చేసి ఆస్కార్ తెచ్చుకోవాలన్నదంటే యా పాసిబుల్ అంటారండి ఎవరైనా. అబ్బా ఆస్కర్ అని ఎవరు అనరు అంటే ఇప్పుడు వచ్చిన దీనికి, ఇప్పుడు రెహమాన్ గారు గెలిచారు, దాని తర్వాత కిరవాణి సార్ గెలిచారు మన ఇండియా నుంచి. సో అంటే ఇది పాసిబులే కదా, మీరు హార్డ్ వర్క్ చేస్తే వస్తుందండి అని అంటారు ఎవరైనా. ఎవరినైనా ఈవెన్ ఒక ఏమీ వర్క్ చేయని ఒక మ్యూజిషియన్ దగ్గరికి వెళ్ళి వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అంటే ఐ వాంట్ టు గెట్ ఎన్ ఆస్కర్ నా మ్యూజిక్ అంటే గుడ్ లక్, నువ్వు చేయగలుగుతావా అని చెప్తారు. కానీ ఎవరు హేళన దాన్ని అబ్బా అందం ద్రాక్ష లాగా అవ్వలేదు. అది ఒకప్పుడు అనిపించేది, బట్ నౌ ఇట్ ఈస్ ఇట్ మన రాజమౌళి గారు అండ్ కిరవాణి సార్ మేడ్ ఇట్ యునో. మనం కూడా డ్రీమ్ చేయొచ్చు, మనం కూడా అనుకుంటే అది సాధించవచ్చు అనే కాన్ఫిడెన్స్ తెప్పించారు. హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా వస్తుంది ఏది ఇది కాదు అని. ఇంతకు మీ డ్రీమ్ ఏంటి బ్రో? నాకా ఏమైనా ఏం డ్రీమ్, నాకు నిజంగా చెప్పాలంటే గో విత్ ద ఫ్లో క్యాండిడేట్ అండి నేను. ఓకే, నేను ఎప్పుడు అనుకున్నవి అవుతాయో లేదో అని ఎందుకు అనుకోవడంలే అనే టైప్ నేను. ఐఎమ్ అ గో విత్ ద ఫ్లో గై. ఎందుకంటే నేను అనుకోలేదు మ్యూజిక్ డైరెక్టర్ అని అయ్యాను, చిన్నప్పుడు సింగర్ అవుతాను అనుకోలేదు అయ్యాను. సో ఇక్కడ నార్మల్గా మ్యూజిషియన్ కాకపోయింది అంటే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు అనుకునేవాళ్ళు చెప్పండి. నేను హ్యాపీగా ఏ కెనడానో ఏ అమెరికాలోనో మంచిగా పిఆర్ తీసుకొని ఈ పాటి సిటిజన్షిప్ కూడా వచ్చేసి మంచిగా రెండు మూడు బంగ్లాలు లేపి అక్కడ. అంటే మీకు తోడున్న మీ ఫ్రెండ్స్ అందరూ అలాగే చేశారా ఏంటి? అందరూ ఇప్పుడు మొత్తం అందరూ బ్యాచ్ ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు యుఎస్లో. సో అలాంటి వాళ్ళు అంటే వాళ్ళందరూ ఆ ఒక సైడ్కి వెళ్ళిపోయారు, మీరు మాత్రం ఇటు సైడ్. సో వాళ్ళు అరే అంటే మిమ్మల్ని చూసి మీతో మాట్లాడేటప్పుడు అంటే ఏం అని స్పెషల్గా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు? దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అల్టిమేట్గా మనకి మనీ ఒక్కటే సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, వర్క్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ దట్ నేను అనుకున్న దాంట్లో నేను ఐఎమ్ లీడింగ్ మై లైఫ్. ఓకే, సో డ్రీమ్ని అచీవ్ చేస్తూ వెళ్ళే డ్రీమ్ని అచీవ్ అంటే మనకి ఇష్టమైన పని చేయడం అనేది చాలా పెద్ద బ్లెస్సింగ్ అండి. ఇష్టమైన పని చేయడము అండ్ దానిలోనే మేకింగ్ ఎ లివింగ్ ఈజ్ వెరీ వెరీ బిగ్ బ్లెస్సింగ్ అది మనకి. చాలామందికి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, అన్నీ ఆపుకొని ఫ్యామిలీ కోసమో కాన్ఫిడెన్స్ లేకనో వేరే దాంట్లో వెళ్ళి, ఇప్పుడు సపోజ్ మంచి సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు ఒక ఆయన, వాళ్ళు ఏదో దీనివల్ల కాన్ఫిడెన్స్ లేకనో ఎక్కడో అమెరికాకి వెళ్ళి జాబ్ చేసుకుంటూ బా చేస్తుంటే బాగుండేది అని ఆ ఫీలింగ్ అది లైఫ్ లాంగ్ వెంటాడుతూ ఉంటుంది. సో అది లేకుండా హ్యాపీగా రూపాయి తక్కువ ఎక్కువ మనం నచ్చిన దాంట్లలో మనం నచ్చిన పాత్లో వెళ్తున్నాం అనేది ఇట్స్ అ వెరీ చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, సో దిస్ అన్ పర్సనల్ థింగ్, సో ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు ఆన్సర్ దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకే, సో ఏంటంటే మీకు పెట్స్ అంటే బాగా ఇష్టం అంట కదా? అవును. బట్ తర్వాత బై గోయింగ్ ఆన్ పెట్ అనేది కూడా అవును పక్కకు తీసేసి ఆ విషయమే వద్దు అని అనుకొని. అవును. సో రీజన్ ఏంటి? మేము ఒక రెండు డాగ్స్ని పెంచాను, అంటే అది అవి చనిపోయేటప్పుడు చాలా చాలా ఘోరంగా ఉంటుందండి పరిస్థితి. కానీ అసలు ఒక మనిషి కంటే ఎక్కువ లవ్ని ఇస్తాయి పెట్స్, అది అంత బాధపడ్డం నాకు ఇష్టం ఉండదు. ఇంకా వద్దు బాబు, ఇంకా పెట్స్ జోలికి వద్దు అని. ఇష్టాన్ని అక్కడితోనే అంటే బయట పెట్స్ వస్తే దాంతో కొంచెం ఆడుకొని వేయడం వరకు, కానీ పెంచడము ఆ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ అదంతా ఓకే. ఆ చనిపోయేటప్పుడు ఆ వైబ్ అసలు చాలా చాలా కష్టంగా ఉంటుంది అది. సో అది ఒక రెండు సార్లు అనుభవించేసరికి ఇంకా అంటే ఒక 10 ఇయర్స్ ఉందనుకోండి పెట్టు, 10 ఇయర్స్ అది ఇచ్చే హ్యాపీనెస్ అది చనిపోయేటప్పుడు ఒక 20 ఇయర్స్ సాడ్నెస్ ఇచ్చినంత ఫీల్ వచ్చేస్తుంది. ఓకే,
సో డబల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో వద్దనుకో, నైస్, అర్థమైంది. అంటే ఎందుకంటే ఇది కొంచెం పర్సనల్ థింగ్ అన్నమాట. బట్ ఆ వైబ్ అసలు చాలా డేంజర్ ఉంటుంది. ఐ కెన్ ఫీల్ ఇట్. ఎందుకోసం అంటే మీ కళ్ళల్లో ఆ బాధని, అసలు ఆ బాధ చాలా తలుచుకోగానే అర్థమైపోయింది అన్నమాట. ఓకే, కమింగ్ టు అవర్ కమిటీ కుర్రాలు. సో యాజ్ ఏ ఆడియన్గా మీరు చెప్పండి, ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్గా అయితే ముందు చూసారా అన్నీ ఓకే, కాకపోతే ఆ పెద్ద స్క్రీన్ మీద మీరు చూసేటప్పుడు అందులో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ కానీ నచ్చిన ఎలిమెంట్ మీకు ఏముంది? నాకు త్రూ అవుట్ ఫిలిం ఇష్టం అండి. నచ్చిన క్యారెక్టర్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఇంపార్టెంట్. బ్రో, నేను ముందే అడిగాను ఏంటంటే అందులో పర్టికులర్గా ఒక క్యారెక్టర్ చెప్తాను. ఐ మీన్ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. ఎస్, నాకు ఒక ఫోర్ క్యారెక్టర్ మాత్రం నిజంగా చాలా నచ్చాయండి. అంటే వీళ్ళు ఎవరిని పిక్ చేస్తా ఉంటే నేను పిక్ చేయలేను. సుబ్బు క్యారెక్టర్ ఒకటి వెరీ మంచి క్యారెక్టర్, అది బాగా ఎక్కిన క్యారెక్టర్, పెద్దోడు క్యారెక్టర్. విలియం అండ్ సూర్య, విలియం అండ్ సూర్య, ఈ ఫోర్ క్యారెక్టర్స్ అసలు చాలా మంచి క్యారెక్టర్స్ అవి. సో ఐ లైక్ ఆల్ ద ఫోర్ ఆఫ్ దెమ్. వెరీ వెరీ నైస్ బ్రో. ఏంటంటే అక్కడ అంత అన్ని క్యారెక్టర్స్ చూసేటప్పటికీ, సో స్టార్టింగ్లో ఏమనుకున్నారంటే అరే ఇంతమందిని పెట్టి తీస్తున్నారు ఏంటిది అని అనుకున్నారు. బట్ అండర్ ఎస్టిమేట్ చేసిందే. సో బిగ్ బ్లాక్ బస్టర్గా అయ్యేటప్పటికీ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ మ్యూజిషియన్గా మీకు బాగా సాటిస్ఫాక్టరీ అనిపించిన కామెంట్ ఏంటి ఈ మూవీ ద్వారా? అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 4-5 డేస్ రివ్యూస్లో ఎవ్రీబడి వర్ మెన్షనింగ్ ద మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా. అది చాలా చాలా, అంటే రివ్యూయర్స్ వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని చెప్పే దాంట్లో కూర్చుంటారని నా అభిప్రాయం అండి. చూద్దాం వీడు ఏం సినిమా తీశాడో అనే దీంట్లో కూర్చుంటారనేది నా అభిప్రాయం, నేను అనుకుంటాను. ఎందుకంటే సో అలాంటి వాళ్ళకి స్టాండ్ అవుట్ అయ్యింది, మ్యూజిక్ గురించి మీకు గుర్తుంది అని అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ రివ్యూయర్స్ వల్ల చాలా మా ఫిలింకి చాలా పాజిటివ్ అయిందండి. ఎందుకంటే చూడని వాళ్ళందరూ వీళ్ళందరూ బాగుందంటున్నారంటి, బాగుందా సినిమా అని వెళ్ళి చూసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఏంటంటే నా సైడ్ నుంచి ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, సో ఆ నాస్టాల్జీ సాంగ్ ఉంది, అది ఒక్కసారి మా కోసం పాడితే. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడమే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే, స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే, ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. థ్యాంక్ యూ. సూపర్ బ్రో. నిజంగా ఏంటంటే యాజ్ ఎ సింగర్గా మీకైతే ఎంతోమంది ఎన్నో అప్రిసియేషన్స్ ఇచ్చింటారు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా యువర్ సక్సెస్, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ దీని లిరిక్స్ కేకే గారు అనుకుంటారు, అండ్ కేకే గారితో కూర్చొని రాసేటప్పుడు సాంగ్ ఎలా డిస్క్రైబ్ చేశారు? ఇట్స్ ఆల్ డైరెక్టర్స్ థింగ్ అండి. కాన్సెప్ట్ నాకు ఎలా అయితే చెప్పారో డైరెక్టర్ కేకే గారితో ఎక్స్ప్లెయిన్ చేసి ఎలిమెంట్స్ అన్నీ చెప్పడం, చిన్నప్పుడు ఇట్లా అమ్మమ్మ 100 రూపాయలు ఇవ్వడము, మా ఊరు గుర్తొస్తుంది, ఇవన్నీ బుల్లెట్ పాయింట్స్ డైరెక్టర్ డిస్కస్ చేయడం, దాన్ని ఆయన లిరికల్లో ట్యూన్లో పెట్టడం, ఇవన్నీ ఇట్స్ కేకే గారు అండ్ డైరెక్టర్స్. మొత్తానికి అయితే ఏంటంటే ఆ సాంగ్ స్పెషల్గా అయితే, సో తర్వాత ఒక నెక్స్ట్ జనరేషన్ వరకు గుర్తుండిపోయేటట్టు మీరు మలిచారు, చాలా సూపర్గా చేశారు. అండ్ నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ వాళ్ళు కూడా, ఇప్పుడు సపోజ్ ఒక 30 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మనం ఎట్లయితే ఐప్యాడ్ ఇది అనుకుంటున్నాము, వాళ్ళు కూడా ఆ రోజులు మళ్ళీ రావు విని అప్పట్లో మాకు ఐప్యాడ్స్ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఉండే, మీరు మొత్తం అంత గాల్లోనే చేసేస్తున్నారు, గాల్లోనే కాల్ తీసుకుంటున్నారు, గాల్లోనే మాట్లాడేస్తున్నారు అందరూ,
మాకు అప్పుడు ఫిజికల్గా ఉండేవి అన్ని అని మాట్లాడుకుంటారు డెఫినెట్గా. అప్పుడు మాకు నెట్ఫ్లిక్స్ అని అమెజాన్ ప్రైమ్ అని అవన్నీ ఓటీటీస్ ఉండేవి. ఇప్పుడు మీకు అంతా ఇట్లా లింక్లో వచ్చేసిన విఆర్లో వచ్చేస్తున్నాయి, మీకు అంతా టచ్ గాల్లో టచ్ చేసి అంత మాట్లాడేస్తున్నారు. అప్పుడు మాకు టచ్ ఫోన్లు ఉండేవి, ఐఫోన్ అని, ఐఫోన్ 16 అని ఉండేవి, అలా మాట్లాడుకుంటారు. మీరు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కూడా, నెక్స్ట్ జనరేషన్ కూడా, నెక్స్ట్ జనరేషన్ కి ఒక నాస్టాల్జీ ఎలా ఉంటుందో అనేది ఇప్పుడే చెప్తున్నారు మీరు. అంతే. సో ఇది ఎనీ జనరేషన్ కి వర్కౌట్ అయ్యే పాట. యా, దాట్స్ వాట్ వి మేం డిజైన్ చేసింది కూడా. నాట్ ఓన్లీ 90s కో లేకపోతే రేపు ఇప్పుడు మా అమ్మ వాళ్ళు విన్నా కూడా వాళ్ళ చిన్నతనం అంటే గుర్తు తెచ్చుకునే, అసలు కరెంట్ లేని రోజులు, రోజు ఈవినింగ్ అయితే కరెంట్ అయి వాళ్ళు చీకటి అయిపోతే పడుకునే టైం ఉంటుంది చూడండి ఊర్లో, ఇంకా టీవీ లేని టైము, ఓన్లీ రేడియోస్లో పాట వినే టైం, అవి గుర్తుకు రావాలి. మళ్ళీ ఒక 30 ఇయర్స్ తర్వాత జనరేషన్కి ఇవి గుర్తు. సో అది అది అందుకని చాలా యూనివర్సల్గా మేము ఎక్కడ ఎవరిని టార్గెట్ చేయకుండా రేడియో అనో ఎలిమెంట్స్ కూడా పెట్టకుండా వి డిజైన్ ద సాంగ్ సో దట్ ఏ జనరేషన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ చిన్నప్పుడు వాళ్ళకి గుర్తొచ్చేలాగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఇంకో సాంగ్ అనేది కూడా బాగుంది బ్రో, గొర్రెల సాంగ్. అది ఇప్పుడు ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతుంది తెలుసా, గొర్రెల సాంగ్. అండ్ ఆ రోజుల్లో ట్రెండింగ్ ఇప్పుడు కూడా. ఏంటంటే దానికి వాళ్ళు అయితే రీల్స్ చేసేసి పెట్టేయడము, ఓ సిచ్యువేషన్ కి ఏదన్నా ఉంటే యాడ్ చేయడం, కానీ ఇట్ వాస్ వెరీ వెరీ గోయింగ్ గుడ్ అన్నమాట. అండ్ బ్రో మీరైతే ఈ సాంగ్ మాత్రం చాలా బాగా పాడారు, అంటే నెక్స్ట్ జనరేషన్కి అండ్ పాత వాళ్ళకి అందరికీ కనెక్ట్ అయ్యేటట్టున్నారు. మరి మీకు బాగా కనెక్టివిటీ అనిపించిన ఈ సాంగ్లో ఏమనిపించింది? ఆ పాటలో ఉన్న ప్రతి లిరిక్ మాకు సంబంధించిన. ఓకే, మీరు చూస్తే ఆ వీడియోలో డెస్క్టాప్ కంప్యూటర్స్, యా, మన డబ్ల్యూబిఎఫ్ కార్డ్స్, క్రికెట్ కార్డ్స్ ఆడడము, బొంగరాలు, వీడియో గేమ్స్. సో ఆ పాట చేసిన తర్వాత నేను మళ్ళీ ఆ క్యాటరీజ్ వీడియో గేమ్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, అది నేను ఆన్లైన్ రా తీసుకుని టీవీలో ఆడుతుంటా, మ్యారియో, బాంబర్ మ్యాన్, కాంట్రా, ఓకే, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ తెప్పించుకొని మళ్ళీ ఆడుతున్నా. సో అండ్ ఊరికి వెళ్తే మా అమ్మమ్మ డబ్బులు ఇవ్వని, దిస్ ఆర్ ఆల్ వెరీ అందరికీ నా లైఫ్లో కూడా సేమ్ ఈ దీంట్లో ఉన్నవన్నీ. కాకపోతే అందరూ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు, బట్ మేము హాలిడేస్కి ఊర్లోకి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసిన థింగ్స్ అవన్నీ. అండ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పుడు మీరైతే మీ జర్నీని స్టార్ట్ చేశారు, సో కాకపోతే ఒక సింగర్తో నేను పాడించుకోలేకపోయాను, కలిపి పాడలేకపోయాను అని చెప్పేసి ఒక బాధ ఏమైనా మీ దగ్గర ఉందా? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు బాలుగారు కానీ, కేకే అస్సలు ఎక్స్ట్రాడినరీ, నాకు చాలా ఇష్టం కేకే. ఓకే. అండ్ సీతారామ శాస్త్రి గారు, వీళ్ళందరితో కూర్చొని అంటే ఆ నాలెడ్జ్, ఆ సెషన్స్ బాగుంటాయి వాళ్ళతో పనిచేస్తే. అంటే వాళ్ళతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు సపోజ్ మా సినిమాలో ఏదైనా పాట అంటే ఇప్పుడు శాస్త్రి గారు ఉండుంటే ఆయన మనల్ని ఎడ్యుకేట్ చేస్తారు, ఈ పాట ఇలా ఎందుకు రాశానను, అవన్నీ మిస్ అయిపోయానండి. ఓకే, వాళ్ళ ఇన్పుట్స్ ఫర్ మీ టు బికమ్ ఎ బెటర్ మ్యూజిషియన్. రైట్. సపోజ్ బాలుగారు పాడుతుంటే ఓహో ఏమంటే, మనం నేను బాలుగారు రికార్డింగ్ చూసే ఇదైతే సింగర్గా ఉండుంటే నేను అది చూడలేకపోయేవాడిని, నాకు తెలియదు కూడా తెలియదు ఎప్పుడు ఎట్లా రికార్డింగ్స్ అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత బాలుగారితో పాడించుకుంటుంటే ఓహో ఇలా పాడుతున్నారు ఆయన అని ఏదో ఒక నాలెడ్జ్ ఉంటుంది చూడండి. ఆ సెషన్స్ మిస్ అయిపోయాను అనిపిస్తుంది. కానీ మీరు అన్నట్టు అలాంటి వాళ్ళతో సెషన్ అంటే చాలా నాలెడ్జ్ గెయినింగ్ అండి. ఎప్పుడప్పుడు కొన్ని కొన్ని నాకు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా వస్తుంటాయి, సీతారామ శాస్త్రి గారు మన తారి రరి దందారారే, తారి రరి దందారారే, తరి రారారే ఈ ట్యూన్కి ఇలా రాశాను అని కొన్ని కొన్ని వీడియోస్ వస్తున్నాయి సీతమ్మ వాకిట్లో. సులువు అంటే సులువు, కష్టం అంటే కష్టం అని కాదు, ఓకే వాళ్ళు ఇలా ఆలోచించి రాశారా, మన ట్యూన్ ఇలా డెవలప్ చేశారా అని ఆ నాలెడ్జ్ షేరింగ్ సెషన్ ఉంటుంది చూడండి. అలాంటివి పెద్దవాళ్ళతో మిస్ అయినేమో అని బాధ అని బాధ ఉంది. అదే డిఫరెంట్గా బట్ మనకి చాలామంది ఎక్స్ట్రాడినరీ రైటర్స్ కానీ సింగర్స్ కానీ ఇప్పుడు ఆ రోజులు మళ్ళీ రావులో కార్తిక్ పాడేటప్పుడు కూడా ఐ ఫెల్ట్ ద సేమ్, ఓ మై గాడ్ ఏంది ఇంత బాగా పాడుతున్నాడు ఈయన, ఇలా గ్రాస్ప్ చేస్తున్నాడా, ఇలా ఇంప్రూవైజ్ చేస్తున్నాడా అని. కానీ ఇప్పుడు రామ్ జోగయ్య శాస్త్రి గారు ఓ బాటసారి పాట రాసినప్పుడు ఆయన ఏమనుకొని రాశారు, ఐఎమ్ గెటింగ్ దోస్, బట్ ఇంకా ఇంకా పెద్దవాళ్ళతో చేస్తుంటే బాగుండేదని చిన్న లోటు మాత్రం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఉంది.
అండ్ మీరు ఇచ్చిన సాంగ్స్ కానీ యూజువల్గా చూస్తే అన్ని కొన్ని మెలోడీస్ టైప్లోనే అన్నీ ఆ టైప్లో ఉన్నాయి. మరి మీ దగ్గర నుంచి మాస్ నెంబర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మనం గొర్రెల సాంగ్ మాస్ సాంగే కదా అంటే మాసే, కాకపోతే అంతకు మించిన మాస్. యాక్చువల్లీ అంతకు మించిన మాస్ పాట ఒకటి ఉండేది కమిటీ గొర్రెల్లో. ఓకే, అసలు సూపర్ మాస్ అది. ఐటమ్ నెంబర్ లాంటిదే అంటే సెలబ్రేషన్ యా. సెకండ్ టైం వాళ్ళు జాతర చేసిన తర్వాత ఒక సాంగ్ వస్తుంది. ఓకే, అది మేము ఇంకా చాలా అయిపోయినాయి అని చెప్పి అది కట్ చేయడం జరిగింది. అది అది వంశీ గారితో మాట్లాడేసి ఆ ఓటీటీ వర్షన్ లో కాస్త పెట్టండి. దాన్ని షూట్ చేయాలి కదా, షూట్ చేయలేదా? షూట్ కూడా చేయలేదు. ఓకే ఓకే, పాట వరకు చేసుకున్నాము, దాని తర్వాత ఈ పాట ఎందుకో అన్నెసరీ అనిపించి నేను చేసుకున్నాను. బట్ ఏదో ఒక సినిమాలో ఆ పాట వస్తుంది, అది నేను మీకు చెప్తా. ఓకే, వి ఆర్ వెయిటింగ్. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ బ్రో, థ్యాంక్స్ అండి. యా, అండ్ బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ, ఒక మంచి అద్భుతమైన సాంగ్తో. షూర్, మా సినిమాలో నాకు ప్రేమగాడి అనే సాంగ్ చాలా ఇష్టము. యా, సింగ్ దట్ సాంగ్. హుక్ స్టెప్ కూడా బాగా. సుడు సుడు సిన్నదాని నవ్వే సుడంట, కొలకల సింగారాలు అమ్మాయి వంట, తిప్పుకుంటా ఇదుల్లో నా సాగే పిల్లంట, పాలపిట్ట ఎంటే పడ్డ కోతి ముఖంట, అరే రే కుర్రాయిడే మళ్ళీ మళ్ళీ రానే రాదే, ఇప్పుడే చెయ్యాలంట సిన్ని అల్లర్లే, ఎవరో సుత్తా ఉన్న కంగారంటూ లేనే లేదే, మనసే హడావిడి చేసే నేడే, ఇది వయసుకి కితకితలేగా, ఇదేమి గారడి, ఇది ప్రేమ గారడి, ఈ సిన్ని గుండెల్లో తుఫాను మాదిరి. థ్యాంక్ యూ. వావ్, నైస్, వెరీ నైస్ బ్రో. థ్యాంక్స్. సో మొత్తానికి అయితే సో ఇంటర్వ్యూని ఒక అద్భుతంగా స్టార్ట్ చేసి ఒక వండర్ఫుల్ సాంగ్తో మనం ఎండ్ చేసాము. థ్యాంక్ యూ, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేది మంచి మ్యూజిక్తో ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి.